హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. సో టెక్ న్యూస్ని స్టార్ట్ చేసే ముందు, ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనుకుంటా నేను వీడియోని అయితే పోస్ట్ చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో సామ్సంగ్ గెలాక్సీ M30 అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని చాలామంది అయితే కమెంట్ సెక్షన్లో అడిగారు. సో వాళ్ళ కోసమే వీడియో అయితే చేశాను. సో కొన్ని ఆస్పెక్ట్స్లో M30 బెటర్గా ఉంది, సో కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి రెడ్మీ నోట్ 7 ప్రో బెటర్గా ఉంది. సో రెండింటి గురించి అయితే డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను. సో వీడియో చూస్తే మీకు ఏ విషయంలో ఏది బెస్ట్, ఓవరాల్గా ఏది బెస్ట్ అనేది కూడా మీకే అర్థమైపోతుంది. సో ఒకవేళ మిస్ అయితే ఆ వీడియోని చూడండి, ఇక్కడ ఐ బటన్లో వదిలేస్తాను, చూడండి. సో ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉన్నట్లయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో వైడ్ వైన్ L1 సర్టిఫికేషనే కాదు, కెమెరా 2 API కూడా ఎనేబుల్ అయ్యి ఉన్నట్లయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆల్రెడీ నేను ఒక 20 రోజుల క్రితం ఏమో టెక్ న్యూస్లోనే చెప్పాను, రెడ్మీ నోట్ 7లో గూగుల్ కెమెరా సపోర్ట్ ఉంది, నేటివ్గానే కెమెరా 2 API ఎనేబుల్ అయ్యి ఉందని నేను చెప్పాను. సో నోట్ 7 ప్రో గురించి అయితే అప్పుడు మనకి తెలియదు. సో ఇప్పుడు నోట్ 7 ప్రో సంగతి అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది, వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ ఉంది, ఇండియాలో లాంచ్ అయిన వేరియంట్ గురించి చెప్తున్నాను. అలాగే మనకి కెమెరా 2 API డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉంది. సో దీనివల్ల మనం గూగుల్ కెమెరాని, మీన్స్ పిక్సెల్ కెమెరా మోడ్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. సో బూట్ లోడర్ని అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్గానే గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు, అది బోనస్. సో అలాగే రెడ్మీ నోట్ 7 గురించి అయితే మనకి కెమెరా 2 API ఎనేబుల్ అయిందా లేదా అనేది ఇప్పటివరకు అయితే తెలియలేదు. సో తెలియగానే మన టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. అలాగే వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ గురించి కూడా మనకేం తెలియలేదు రెడ్మీ నోట్ 7 గురించి. సో తెలియగానే మన టెక్ న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అలాగే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నోట్ 7, నోట్ 7 ప్రో నిన్న లాంచ్ అయ్యాయి. నోట్ 7 ప్రో ఫస్ట్ సేల్ మనకి March 6th మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ MI.com ఉంటుంది. అలాగే MI హోమ్ స్టోర్లో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. నోట్ 7 ప్రో చూసినట్లయితే March 13th ఉంది ఫస్ట్ సేల్, మధ్యాహ్నం 12 గంటలకి సేమ్ ఫ్లిప్కార్ట్ MI.com పర్చేజ్ చేయొచ్చు, MI హోమ్ స్టోర్లో కూడా మీకు దొరుకుతుంది. సో ఫ్లాష్ సేలే ఉంటుంది. సో చూద్దాం ఈసారి కాంపిటీషన్లో ఎలా దొరుకుతుందో. సో నోట్ 7 ప్రో అప్పుడైతే, సారీ నోట్ 5 ప్రో అప్పుడైతే నా కష్టాలు చూడాలి. సో వరంగల్ వెళ్ళి బ్లాక్లో తీసుకొచ్చి చాలా కష్టం అయిపోయింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తుందో, ఒకవేళ మీకు కనుక ఫ్లాష్ సేల్లో దొరికితే, నాకు దొరకకపోతే సో కొంచెం హెల్ప్ అయితే చేయండి, ఒకటి నా కోసం కూడా బుక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ 3ని అయితే ఫ్లిప్కార్ట్లో ఈరోజు టీచ్ చేసింది. సో ఇండియాస్ No. 1 స్మార్ట్ ఫోన్ ఛాలెంజ్గా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఛాలెంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, రెడ్మీ నోట్ 7తో ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది. ఇందులో రియల్మీ 3 ఈజ్ ఆల్రెడీ అని వాళ్ళైతే చెప్తున్నారు, ఏ స్టెప్ హెడ్ ఇన్ గేమింగ్ అని వాళ్ళైతే చెప్తున్నారు. 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్ PLEO 70 బెటర్ దెన్ 14 నానోమీటర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో వీళ్ళు రెడ్మీ నోట్ 7నే టీచ్ చేస్తున్నారు, ఎందుకంటే రెడ్మీ నోట్ 7లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది, P70 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది కాబట్టి సో ఆ నెంబర్ని అయితే వీళ్ళు వాళ్ళకి పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, వాళ్ళ ప్రాసెసర్ బెటర్ అని అయితే చెప్తున్నారు. సో ఆ నెంబర్ విషయంలో అండ్ అంతేకాకుండా వీళ్ళు బ్యాటరీని కూడా టీచ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 7లో 4000 mAh కంటే వీళ్ళ రియల్మీ 3లో 4230 mAh బ్యాటరీ ఎక్కువ అని వాళ్ళైతే చెప్తున్నారు. సో నోట్ 7తో కాంపిటీషన్ వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. సో చూద్దాం ఈ రియల్మీ 3 ఏ ప్రైస్లో వస్తుంది. సో జనరల్గా మనకి రియల్మీ 2 9000 ప్రైస్ రేంజ్లో వచ్చింది, ఈసారి కూడా అదే ప్రైస్ రేంజ్లో రావచ్చు. అండ్ కెమెరాస్ ఎలా ఉంటాయి, సో రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. మీడియాటెక్ P70 ప్రాసెసర్ గేమింగ్ విషయంలో స్నాప్డ్రాగన్ 660 కంటే బెటర్గా అయితే పర్ఫామ్ చేయదు, వాటిలోని GPU అయితే స్నాప్డ్రాగన్ 660లోని అడ్రినో GPU కంటే బెటర్గా అయితే ఉండదు. సో చూద్దాం రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అలాగే మనకి ఆల్రెడీ తెలుసు, మనకి వాళ్ళు అయితే బీ ప్రొయాక్టివ్ అని ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు. రియల్మీ 3తో పాటు రియల్మీ 3 ప్రోని కూడా March 4th లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళు రియల్మీ 3 ప్రోని రెడ్మీ నోట్ 7 ప్రోకి కాంపిటీషన్గా లాంచ్ చేస్తారు. సో 13-14,000 బిలో ప్రైస్ రేంజ్లోనే తీసుకొస్తారు. సో రెడ్మీ నోట్ 7 ప్రోని బిడ్ చేయాలంటే ఈ రియల్మీ 3 ప్రోలో మనకి మంచి 48 MP కెమెరా, ట్రూ సోనీ IMX586 సెన్సార్ ఉండాలి, అండ్ బెటర్ ప్రాసెసర్ ఉండాలి, అది స్నాప్డ్రాగన్ 712 అయినా అయి ఉండాలి. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వచ్చినా సరే, కానీ ఒకవేళ రియల్మీ 3 ప్రోలో కనుక సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటే సో నోట్ 7 ప్రోకి టఫ్ కాంపిటీషన్ని ఒక మంచి ప్రాసెసర్తో మంచి కెమెరాతో వస్తే ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో పాసిబిలిటీ అయితే ఉంది రియల్మీ 3 ప్రో
సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తేనైతే ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒప్పో కెమెరాలో మనం సూపర్ అమోలెడ్ డిస్ప్లే చూసాం, వాళ్ళు 17,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. సో వాళ్ళ ప్యానెల్సే కాబట్టి ఒప్పో కెవన్ సేమ్ వాటిని అయితే యూజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా రియల్మీ 3 ప్రో సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో మంచి ప్రాసెసర్తో మంచి కెమెరాతో వస్తేనైతే నోట్ 7 ప్రోకి కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. అలా కాకుండా మనకి ఎల్సిడి డిస్ప్లేతో వస్తే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి. సో చూద్దాం ఏమవుతుందో, మనకి ఒక 3-4 డేస్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ A50, A30, A10 నిన్న లాంచ్ అయిన విషయం అయితే తెలిసిందే. సో ఈ రోజు నుంచి వీటి సేల్ అయితే స్టార్ట్ అవ్బోతుంది, A50, A30ది. సో మార్చి 2 నుంచి సేల్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో ఈ రోజు నైట్ 12 నుంచి మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, Samsung.com లో ఆఫ్లైన్ స్టోర్స్లో, ఆఫ్లైన్ స్టోర్లో నైట్ 12 గంటలకు అయితే దొరకదు. అండ్ రేపటి నుంచి అయితే ఈ A50, A30 అయితే అవైలబుల్ ఉంటాయి. M10 మనకి మార్చి 20 నుంచి అందుబాటులో ఉంటుంది. సో శాంసంగ్ ఎం సిరీస్ ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతుంది, కానీ ఏ సిరీస్ ఫోన్స్ మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 చోట్ల దొరుకుతాయి. సో ఈరోజు నుంచి అయితే ప్రారంభం అవుతుంది, మీన్స్ ఈరోజు నైట్ నుంచి సేల్ అయితే ప్రారంభం అవుతుంది. సో మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు, నిన్నే చెప్పాను, A50 మనకి Exynos 9610 ప్రాసెసర్తో వస్తుంది, A30 Exynos 7904 ప్రాసెసర్తో వస్తుంది. శాంసంగ్ A50లోని Exynos 9610 ప్రాసెసర్ని మనం Snapdragon 660 ప్రాసెసర్తో అయితే కంపేర్ చేయొచ్చు. సో Snapdragon 660 ప్రాసెసర్ కంటే ఇది గేమింగ్ విషయంలో తక్కువనే పర్ఫామ్ చేస్తుంది. డైలీ టాస్క్ విషయంలో 9610, 660 రెండు ఒకే విధంగా ఉంటాయి. ఒక గేమింగ్ విషయంలోనే కొంచెం 660తో కంపేర్ చేస్తే ఇది వెనకబడి ఉంటుంది. అండ్ A30లోని 7904 మనకు ఆల్రెడీ తెలుసు, ఇది 636 కంటే తక్కువగా పర్ఫామ్ చేస్తుంది. గేమింగ్ విషయంలో 632కి ఈక్వల్గా పర్ఫామ్ చేస్తుంది. డైలీ టాస్క్ విషయంలో Exynos 7904 అండ్ 636 ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి. సో A10 గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఇంకా 20 రోజులు టైం ఉంది. వీటి ప్రైస్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, A30 17,000కి వస్తుంది, A50 మనకి 464 20,000కి, 6128 మనకి 22,000కి వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ 3 3టీకి పై అప్డేట్ త్వరలో వస్తుందని వాళ్ళ కమ్యూనిటీ మేనేజర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో చాలా రోజుల నుంచి కమ్యూనిటీ ఫోరంలో చాలామంది అడుగుతున్నారు. సో చివరికి ఆ కమ్యూనిటీ మేనేజర్ అయితే కోపంగా రియాక్ట్ అయ్యాడు, త్వరలో వస్తుందని చెప్పడమే కాకుండా సో ఎప్పుడు అప్డేట్నే పట్టుకొని కూర్చుంటారా, వేరే పనేం లేదా అన్నట్టుగా ఘాటుగా అయితే వాళ్ళపై స్పందించాడు. సో ఒక విషయాన్ని అయితే అతను చెప్పాడు, త్వరలో వస్తుందని అయితే చెప్పాడు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, Samsung Galaxy A6 2018కి పై బేటా రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఇది Android 1 UI తో వస్తుంది. సో పైతో వాళ్ళు 1 UI ని తీసుకొస్తున్నారు. సో త్వరలో స్టేబుల్ అప్డేట్ రూపంలో అయితే రావచ్చు, దీనికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇది కూడా పై అప్డేట్ గురించే, బేటా గురించే, కాకపోతే Asus Max Pro M1 గురించి. సో మ్యాక్స్ ప్రో M1కి అయితే పై బేటాని వాళ్ళు ఓపెన్ చేశారు. సో మీరు కావాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్లో మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు బేటా అప్డేట్ని అయితే పంపిస్తారు, కాకపోతే బగ్స్ ఉంటాయి, భరించేలా ఉంటేనే అప్డేట్కి రిక్వెస్ట్ చేసుకోండి, అప్డేట్ వస్తుంది. సో కొన్ని రోజులు టెస్ట్ చేసిన తర్వాత ఈ పై బేటా స్టేబుల్ అనుకున్న తర్వాత, ఏం బగ్స్ లేవు అనుకున్న తర్వాత వాళ్ళు అందరికీ అయితే ఇస్తారు Max Pro M1కి. సో త్వరలో ఒక 1 or 2 మంత్స్లో అయితే Max Pro M1కి పై అప్డేట్ స్టేబుల్ అప్డేట్ అయితే వస్తుంది. సో మీరు పై బేటాని అయితే ట్రై చేయకండి, బగ్స్ భరించేలా ఉంటాయి, చిన్న చిన్నవి అయినా కొన్నిసార్లు పెద్దవి కూడా రావచ్చు. సో భరించేలా ఉంటేనే బేటాని ట్రై చేయండి, అదర్వైజ్ అవసరం లేదు, స్టేబుల్లోనే ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి 10R నుంచి, చాలా రోజులైంది 10R పేరు అయితే విని. సో 10R G కి సక్సెసర్ 10R G2 అయితే త్వరలో రాబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు, 10R G Snapdragon 626 ప్రాసెసర్తో వచ్చింది, మంచి బ్యాటరీతో వచ్చింది, 4000mAh బ్యాటరీతో వచ్చింది. సో మాదిరి మంచి ప్రైస్లో వచ్చింది, కొంచెం క్లిక్ అయిన ఫోన్ అది. సో తర్వాత కూడా చాలా ఆఫర్స్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే 10R G వచ్చింది. ఇప్పుడు 10R G2 Snapdragon 636 ప్రాసెసర్తో రాబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో మిగిలిన స్పెక్స్ ఏం తెలియలేదు, కాకపోతే దీన్ని బట్టి త్వరలో వచ్చే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. సో చూద్దాం మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా సెటప్స్ గురించి మనకైతే డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో R17 ప్రో యొక్క ప్రైస్ అయితే 6,000 తగ్గింది. సో 46,000కి లాంచ్ అయింది ఫోన్, ఇప్పుడైతే 40,000కు ఉంది, 6,000 అయితే తగ్గింది. Snapdragon 710 ప్రాసెసర్తో ఈ ఫోన్ వచ్చింది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వచ్చింది. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చింది. సో ఇప్పుడు 40,000కి అయితే అందుబాటులో ఉంది. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు. సో Snapdragon 710 ప్రాసెసర్తో 40,000లో ఆ ఫోన్ని మీరు పర్చేజ్ చేస్తారా?
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి, షామి వాళ్ళ గేమింగ్ ఫోన్ బ్లాక్ షార్క్ అయితే ఇండియాకి రానుంది. సో బ్లాక్ షార్క్ హేలో రానుంది, బ్లాక్ షార్క్కి అప్డేట్ బ్లాక్ షార్క్ హేలో. సో ఇదైతే ఇండియాకి త్వరలో వస్తుందని అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. డేట్ సంగతి ఏం చెప్పలేదు కానీ సో త్వరలో ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఒకసారి వీటి స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 6.1 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది, అండ్ డ్యూయల్ పైప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది, 10 GB 256 GB ర్యామ్తో వస్తుంది. సో 18:9 రేషియోలో డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా ఉంటుంది, 12 MP f1.75 అపర్చూర్తో, 20 MP ఇది కూడా 1.75 అపర్చూర్తో వస్తుంది, అండ్ ఫ్రంట్ 24 MP కెమెరా ఉంటుంది, ఇది f2.2 అపర్చూర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ పై, MIUI 10తో వస్తుంది. సో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే ఇండియాలో 34,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ అక్టోబర్లో చైనాలో అయితే లాంచ్ అయింది. సో ఇప్పుడు త్వరలో వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు, మరికొన్ని రోజుల్లో మనకి ఆ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. 30 రెడ్మీ నోట్ 7 ప్రో కంపారిజన్ వీడియో చూడకపోతే ఇక్కడ ఉంటుంది, చూడండి.